हाय अंडी नमस्ते वेलकम टू भवानी पाठशाला स्मार्ट फिट नेनु मी भवानी वीडियो में मनमु व्हाट इज बायोकेमिकल प्रेग्नेंसी अन्नदी तेलुसुकुंदामंडि अंटे बायोकेमिकल प्रेग्नेंसी अंटे एंटो तेलुसुकुंदामु दानिकन्ना मुंदु मीलो एवरैना मन चैनल नी फस्ट टाइम चूसिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि वीडियोस की लाइक चेयंडि कामेंट चेयंडि अलागे वीडियो नी मरिकोंदरिकी शेर चेयंडि ఒకరు నాకు కామెంట్ సెక్షన్ అడిగారండి అక్క బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నారు నాకు అసలు ఏంటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అడిగారు సో ఇది వీడియో కింద చేస్తే మరికొందరికి తెలుస్తుందని వీడియో చేస్తున్నానండి ఆమె కామెంట్ పెట్టకముందు అసలు ఎలాంటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలియదు ఆమె కామెంట్ పెట్టాక ఏంటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని నేను చాలా బుక్స్ చదివాను అలా చదివితేనే నాకు తెలిసిందన్నమాట సో ఇప్పుడు మనము బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చెప్తానండి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అన్నది ఆల్మోస్ట్ 50% లేడీస్ కి వస్తూ ఉంటుంది అసలు ఇది వచ్చింది పోయింది అన్న విషయం అన్నది కొంతమందికి తెలియదు సో మీకు పీరియడ్ మిస్ అవుతుంది పీరియడ్ మిస్ అయ్యింది కదా అని మీరు ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ తెచ్చుకుని ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు మీకు 2 పింక్ లైన్స్ వచ్చని పాజిటివ్ వచ్చింది సో మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ నే అక్కడ ఎగ్ అన్నది స్పెర్మ్ తో ఫెర్టిలైజ్ అయ్యింది సో బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయ్యింది ప్రెగ్నెన్సీ అన్నది వచ్చింది మీకు కానీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళలేకపోయి మీకు పీరియడ్ అనేది వచ్చేస్తుంది అలాగే లేదా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ లో చూస్తే బేబీ అన్నది అబార్షన్ అంటే బేబీ అనేది చనిపోయి ఉండొచ్చు లేదా అప్పటికే మీకు మిస్కారేజ్ అయిపోయి ఉండొచ్చు సో దీనికి అసలు రీజన్ ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ ఫాస్ట్ వచ్చింది అలాగే 5 1/2 weeks బానే ఉంటుంది ప్రెగ్నెన్సీ బాగానే పెరుగుతుంది కానీ అక్కడి నుంచి మీ యొక్క బాడీలో హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ అన్నవి సడన్ గా పడిపోతాయి సో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం వల్ల బేబీ అన్నది గ్రోత్ అన్నది జరగదు అలాగే అసలు ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ రావడానికి మెయిన్ రీజన్ అయితే ప్రెగ్నెన్సీలో ఆ యొక్క బేబీకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బేబీ అన్నది చనిపోతుందన్నమాట సో దీనిని మనము ఇది బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కూడా ఒక ప్రెగ్నెన్సీనే కానీ ఈ ప్రెగ్నెన్సీ అన్నది 5 వారాల కంటే ఎక్కువగా పెరగదు మీకు 5.5 వారాలకి అంటే నెలన్నరకి మీకు స్కానింగ్ చేస్తారు ఫస్ట్ స్కానింగ్ ప్రెగ్నెన్సీలో సో ఆ స్కానింగ్ లో మీకు బేబీ హార్ట్ బీట్ ఉందా లేదా అని తెలుసుకుంటారు కానీ ఇలాంటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎంబ్రియోనిక్ సాక్ మాత్రమే ఉంటుంది కానీ అందులో బేబీ అన్నది ఉండదన్నమాట సో లేదా ఒకవేళ బేబీ ఉన్నా బేబీ యొక్క హార్ట్ బీట్ అన్నది ఉండదు సో దీనిని డాక్టర్స్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లేదా కెమికల్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారన్నమాట సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటానండి మరొక్కసారి చెప్తున్నాను పీరియడ్ మిస్ అయ్యింది కదా అని మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది అలా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీకు పీరియడ్ అనేది వచ్చేయచ్చు సో అసలు రీజన్ ఏంటంటే మీకు హెచ్సిజి లెవెల్స్ అన్నవి కంటిన్యూ గా ఉండవు 5 వీక్స్ తర్వాత హెచ్సిజి లెవెల్స్ అన్నవి పడిపోతాయి ఇలాగ జరగడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది మిస్కారేజ్ అయిపోవచ్చు లేదా బేబీ అన్నది హార్ట్ బీట్ పడిపోవడం వల్ల మీకు అబార్షన్ అనేది చేయాల్సి వస్తుంది సో దీనినే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటారు यह वीडियो यूज कामें अलगें ाना सब्सक्राइब चुस्को मरकर की वीडियो ने शेयर चेक ना इंस्टाग्राम लिंक डिस्क्रिप्शन प्रोवाइड इंस्टाग्राम फॉलो अगर डाउट्स मेसेज चेक थैंक यू फॉर वाचिंग दिस वीडियो बाय बाय.